పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి ఆగస్టు 9 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించే అవకాశం ఉంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. జూలై 22 ఆమె వరుసగా 7వ బడ్జెట్ను 6వ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18 లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి 3 రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురంధేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు. జూన్ 26 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. ఇక తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న 5 కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3 ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జూలై 22 పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27 రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రిమండలి సభ్యులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రాయిటీకి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరవింద్ చెప్పండి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. అయితే ఈ సమావేశాలు ఎప్పుడు మొదలు కానున్నాయి? లోక్సభ యొక్క వార్షిక వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. సహజంగా వర్షాకాల సమావేశాల్లో కాకుండా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతారు. అయితే ఈసారి ఏంటంటే గతంలో ఎన్నికల ముందు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి కంపల్షన్ ఉంది. ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి 22 నుంచి ఆగస్టు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ 24-25 మొదట రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. 24-25 కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార ఉత్సవం ఉంటుంది. 26 లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో 26 తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ముందుగా అనుకున్నటువంటి ప్రకారమే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఎస్సి సమావేశం జరిగి పార్లమెంట్ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఖరారు చేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి క్లారిటీ వస్తుంది. సారీ, అలాగే అరవింద్ చెప్పండి, ఈ సమావేశాల్లో అయితే ప్రధానంగా ఏమేమి చర్చించుకున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో? ముందుగా మొదటగా ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒక పక్క కూటమి సభ్యులు అంటే ఈ 18 లోక్సభలో కూటమి ప్రతిపక్షం యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ఇప్పుడు కీలకంగా ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతిపక్షం యొక్క బలం పెరిగినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తారు అంటే ప్రభుత్వం ఎట్లా ఏదైనా డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అనేది కీలకమైనటువంటి అంశంగా చూడాలి. స్వాతి అరవింద్, ఇంకొక విషయం చూసుకున్నట్లయితే స్పీకర్ పదవి విషయంలో అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. అయితే స్పీకర్ పదవిపై ఇటు టీడీపీ అటు జేడీయూ రెండు కూడా కన్నేసినట్టు జరుగుతుంది. మరి ఇటు ప్రధానంగా ఇటు ఏది ముందుందంటారు, ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వచ్చు అంటారు? అంటే స్పీకర్ ఎన్నిక విషయంలో జేడీయూ అడుగుతోంది, ఇంకో పక్క తెలుగుదేశం కూడా రెండు ప్రధాన పక్షాలైనటువంటి ఎన్డీఏ కూటమిలో బీజేపీయేతర పక్షాల్లో ఈ రెండు ప్రధాన పక్షాలు, ఈ రెండు పక్షాలు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశంగానే చెప్పాలి. అయితే మధ్య మార్గంగా వీళ్ళిద్దరికీ కాకుండా బీజేపీ తన అభ్యర్థులు నిలబెట్టాలని అందులోనూ పురంధరేశ్వర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది. రెండో పక్క పురంధరేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పురంధరేశ్వరి హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ 4 భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకి సంబంధించి ఆమె ఉండటం ద్వారా మొత్తం సభ మీద కంట్రోల్ అనేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం ఒక సానుకూల అంశంగా బీజేపీ చూస్తుంది. మరోవైపు గతంలో ఉన్నటువంటి ఓం బిర్లా
తప్ప ఇంగ్లీష్ లో కన్వర్సేషన్ చేయలేకపోయేవారు అనేటటువంటి అంటే వ్యాఖ్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి అటువంటి లేకుండా పూర్తి స్థాయిలో అన్ని భాషల్లో కమాండ్ ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ కమాండ్ అన్నటువంటి వాళ్ళని ప్రధానంగా గమనిస్తున్న పరిశీలిస్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.